నీ బిడ్డకు 25 ఏళ్ల తర్వాత వచ్చే కార్తీక పున్నమి నాడు నేనే వచ్చి నీ బిడ్డ ప్రాణాలు తీసుకుంటాను. ఇది విధిలిఖితం. భార్య మాంగళ్య బలం వల్ల ఏ మగడు బ్రతకలేదు, మాతృమూర్తి పూజల వల్ల ఏ బిడ్డ బ్రతకలేదు. ఆ ఈశ్వరుడే వచ్చినా నీ భర్తకు ప్రాణం పొయ్యలేడు. ధర్మదేవత గుడి తలుపులు నీ భర్త దుష్ప్రవర్తన వల్ల మూసుకుపోయిన తర్వాత ఎవరు ఎంత ఏడ్చినా తెరవబడు. నీ మగడు అలనాటి మార్కండేయుడేం కాదు, మహేశ్వరుని కౌగులించుకుని వరం తెచ్చుకుని చిరంజీవిగా బ్రతికేందుకు మహాపాపాత్ముడు. వాడు బ్రతకడం ఈ భూమాతకే భారం. ఈ నిమిషం నుంచి వాడు నా ఏలుబడిలోకి వస్తాడు. అమ్మా